హాయ్ ఫ్రెండ్స్, మీ విజయాసానికి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ 4.0ని మే 31 వరకు ప్రకటించింది. అయితే ఈ లాక్డౌన్లో గైడ్ లైన్స్ ఎలా ఉన్నాయి అనే విషయాల్ని చిన్న చిన్న ప్రశ్నల ద్వారా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో లాక్డౌన్ ఎప్పటి వరకు పొడిగింపబడింది అంటే లాక్డౌన్ 31 మే వరకు పొడిగింపబడింది. ఇక లాక్డౌన్లో ఎలాంటి విసులుబాట్లు, వాటిలో ముఖ్యమైన విషయాలు ఏంటి అన్నట్లయితే, స్టేట్ గవర్నమెంట్స్ కి రెడ్ ఆరెంజ్ గ్రీన్ జోన్లను ప్రకటించే అవకాశాన్ని కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఇక డిస్ట్రిక్ట్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో అంటే జిల్లా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంటైన్మెంట్ జోన్స్ ని అలాగే బఫరింగ్ జోన్స్ ని రెండింటినీ కూడా వాళ్ళు నిర్ణయిస్తారు. మరి ఇంతకి కంటైన్మెంట్ జోన్ అంటే ఏంటి? ఎక్కడైతే కరోనా పాజిటివ్ కేస్ నమోదైందో అది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాని కంటైన్మెంట్ ఏరియా అని అంటారు, లేదా కంటైన్మెంట్ జోన్ అని అంటారు. సో అది ఎక్కువగా ఉండొచ్చు, లేదా కేవలం ఒక్క కేసు ఉన్నప్పటికీ కూడా దాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించే అధికారాన్ని జిల్లా అధికారులు తీసుకుంటారు అన్నమాట. మరి బఫరింగ్ జోన్ అంటే ఏంటి? బఫరింగ్ జోన్ అంటే ఎక్కడైతే పాజిటివ్ కేసు నమోదైందో దానికి చుట్టుపక్కల 5 కిలోమీటర్ల రేడియస్ వరకు ఉన్నటువంటి ఏరియానంతా కూడా బఫరింగ్ జోన్ అంటారు. మరైతే ప్రైవేట్ ఆఫీసులు తెరుచుకోవచ్చు. ఎక్కడైతే కంటైన్మెంట్ జోన్ ఉండదో అక్కడ ప్రైవేట్ ఆఫీసులు తెరుచుకోవచ్చు. అయితే ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలని విడుదల చేస్తుంది. నాన్ ఎసెన్షియల్ వస్తువులు అమ్మేటటువంటి షాపులు తెరుచుకోవచ్చు. బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయా? బ్యాంకులు డబ్బులు తీసుకోవడానికి మరియు వేయడానికి ముఖ్యంగా పనిచేయడం జరుగుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన కార్యక్రమాలను నిర్దేశిస్తుంది. ఓలా, ఉబర్ లాంటి సర్వీసుల్ని బుక్ చేసుకోవచ్చా? ఎట్టి పరిస్థితుల్లో? లేదు. మెట్రో రైళ్లకు అనుమతి ఉందా? మెట్రో రైళ్లకు అనుమతి లేదు. మరైతే బస్సు సర్వీసులకి అనుమతి ఉందా? లాక్డౌన్ 3లోనే బస్సు సర్వీసులకు అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే ఇతర రాష్ట్రాలకు కూడా ఇప్పుడు అనుమతించడం జరిగింది. అంటే అంతర్రాష్ట్ర సర్వీసులను కూడా ప్రారంభించవచ్చు. అయితే రెండు రాష్ట్రాల మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. పరస్పర అంగీకారంతో మాత్రమే ఈ సర్వీసుల్ని నడపడానికి వీలవుతుంది. మరి రైళ్ల పరిస్థితి ఏంటి? ఇప్పటికే రైల్వే శాఖ కొన్ని ట్రైన్స్ ని తిప్పడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. దానికి సంబంధించి ఐఆర్సిటీ వెబ్సైట్ లో మనము చెక్ చేసుకోవచ్చు. ఇది రంజాన్ మాసం కదా, ప్రార్థనా మందిరాలకు వెళ్ళవచ్చా? లేదు. ప్రార్థనా మందిరాలే కాకుండా ఎక్కడైతే జనాలు గుమికూడే అవకాశం ఉందో ఎక్కడ కూడా ప్రవేశం లేదు. మరి స్పోర్ట్స్ కాంప్లెక్స్లు కానీ స్పోర్ట్స్ గ్రౌండ్స్ కానీ తెరుచుకోవచ్చా? తెరుచుకోవచ్చు. అయితే కేవలం ప్లేయర్స్ మాత్రమే ఉండాలి. బయట నుంచి చూసేటటువంటి ప్రేక్షకులు ఎవ్వరు కూడా ఉండడానికి అవకాశం లేదు. మరి రెస్టారెంట్లు, హోటళ్ళు పరిస్థితి ఏంటి? లాడ్జింగ్ ఉన్నటువంటి ఏ హోటల్ కూడా తెరవడానికి వీల్లేదు. అదేవిధంగా రెస్టారెంట్లు కేవలం ఆర్డర్లపై డెలివరీ ఇవ్వడానికి మాత్రమే తెరుచుకోవచ్చు. అంటే కిచెన్ వరకు తెరుచుకొని డెలివరీపై ఆర్డర్ ఇవ్వవచ్చు, అంతేగాని అక్కడ కూర్చోబెట్టి సర్వ్ చేయడానికి అవకాశం లేదు. మరి మద్యం దొరుకుతుందా? ఆల్రెడీ చాలా రాష్ట్రాల్లో మద్యం దొరుకుతూనే ఉంది. ఎయిర్ ట్రావెల్స్కి అనుమతి ఉందా? లేదు. ఎయిర్ ట్రావెల్స్లో కేవలం కొన్నిటికి మాత్రమే అనుమతించారు. అంటే మెడికల్ ఫీల్డ్కి సంబంధించినటువంటి వాటికి మాత్రమే అనుమతించడం జరిగింది. ఇక ఫారెన్ అఫేర్స్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం తీసుకుంటుంది. మరి మా ఇంట్లో ఏసీ కానీ, కార్పెంటర్ కానీ, ప్లంబర్ కానీ పని చేయవచ్చా? ఖచ్చితంగా చేయవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అయితే కంటైన్మెంట్ ఏరియాలో ఉండని వ్యక్తులతో చేయించుకోవడం మనకు మంచిది, మన ఫ్యామిలీ సేఫ్గా ఉంటుంది. మరి పెళ్లిళ్ళు, చావులు వాటి మాట ఏంటి? ఇంతకుముందులాగే పెళ్లిళ్లకు 50 మంది, చావులకైతే 20 మంది సభ్యులతో చేసుకోవచ్చు. మరి ఈ కామర్స్కి సంబంధించినటువంటి మిగతా వాటికి అనుమతి ఉందా? ఉంది. నేను బయటికి వెళ్ళి హెయిర్ కటింగ్ చేయించుకోవచ్చా? ఖచ్చితంగా చేయించుకోవచ్చు, కాకపోతే జిల్లా అధికారులు తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. మన జాగ్రత్త మనం తీసుకోవడం మంచిది. మాస్క్ వేసుకోకపోతే ఫైన్ ఉంటుందా? అవును, మాస్క్ విధరించడం ఖచ్చితంగా చేయాల్సిన పని. పబ్లిక్ ప్లేస్లో ఉమ్మి ఊసినట్టయితే దానికి ఫైన్ వేస్తారా? అవును. పెట్రోల్ లభ్యం అవుతుందా? ఆల్రెడీ లాక్డౌన్లో పెట్రోల్ ఎప్పుడూ నిషేధించలేదు. మరి నేను వాకింగ్కి వెళ్ళవచ్చా?
ఖచ్చితంగా వెళ్ళవచ్చు. మా అబ్బాయి ఆడుకోవడానికి వాళ్ళ స్నేహితుని ఇంటికి వెళ్ళాలి అంటున్నాడు, పంపవచ్చా? ఖచ్చితంగా పంపకూడదు. 65 ఏండ్లు పైపడినటువంటి వ్యక్తులు, అదేవిధంగా 10 ఏండ్ల లోపల ఉన్నటువంటి వ్యక్తులు బయటికి వెళ్ళడానికి అనుమతి లేదు. రాత్రి 8 గంటలప్పుడు వాకింగ్ చేయవచ్చా? ఖచ్చితంగా చేయకూడదు. సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట తిరగడం మంచిది కాదు. కేవలం అత్యవసరమైనటువంటి మెడికల్ ఎమర్జెన్సీస్లో తప్ప. మరి సినిమా హాల్ల పరిస్థితి ఏంటి? సినిమా హాళ్లకు అనుమతి లేదు. సినిమా హాలే కాదు, ఎక్కడైతే ప్రజలు గుమికూడే అవకాశం ఉందో, అంటే ఆడిటోరియంస్ కానీ ఇండోర్ స్టేడియంస్ కానీ ఇలాంటి వాటి వేటికి కూడా అనుమతి లేదు. మరి స్కూళ్ళు, కాలేజీలు, కోచింగ్ సెంటర్స్ మొదలైనటువంటి విద్యా సంస్థల పరిస్థితి ఏంటి? ఎక్కడైతే ప్రజలు గుమికూడే అవకాశం ఉందో, అందులోనూ చిన్నపిల్లలు కాబట్టి వైరస్ త్వరగా సోకే అవకాశం ఉంది కాబట్టి విద్యా సంస్థలన్నీ కూడా ఖచ్చితంగా మూసివేయాల్సిందే. ఇవి ఫ్రెండ్స్ లాక్డౌన్ 4కు సంబంధించినటువంటి గైడ్లైన్స్. చిన్న చిన్న క్వశ్చన్స్గా నేను చెప్పాను, అర్థమైందనుకుంటాను. బాయ్. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.